गौतम नगर लोनी मुन्सिपल कॉन्ट्रैक्टर गड्डी कनकय्या संस्मरण सभा निर्वहिंचारु। सदाशय फाउंडेशन प्रतिनिधुलु लिंगमूर्ति वासु आध्वर्यंलो निर्वहिंचिन ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు తో పాటు పలు రాజకీయ కార్మిక సంఘాల నాయకులు పలువురు కార్పొరేటర్లు కాంట్రాక్టర్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది హాజరయ్యారు। కనకయ్య నేత్రాలను దానం చేసి ఇద్దరు అందులకు చూపును ప్రసాదించిన కుటుంబ సభ్యులను అభినందిస్తూ సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు లింగమూర్తి వాసు ఆధ్వర్యంలో కనకయ్య కుటుంబ సభ్యులకు అభినందన పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు। కనకన్న గురించి మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు। మంచి మనిషిని సమాజం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు। సంతాపం వ్యక్తం చేశారు। అందరూ నివాళులు అర్పించారు। ఆయన సేవలను కొనియాడారు। ఎందుకంటే ప్రజల గురించి జీవించే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ గుంతకలో వాళ్ళ హృదయంలో ఉంటారు। ఎప్పుడైనా మనము ఈ భూమి మీద मन संपादा एट्ला अनेक शेष का मिगल दाने गुरी अंदर चुप्कोट उठर आधा नष्टन चुपचु मुझे वारी कुट सभ्युंद भगवंत शक्ति सामर्थ्या मनोधर्यानी भगवंत ने प्रार्थिना ऐक्चुअल कनकय गार तो वास्तव में चेपाले मा ऊर का इक मे कल पे वृत्ति का वृत्ति संबंधी एला संबंध लेड़ काल प्रेम तो माटेवा प्रेम तो पलक इकड़ी रावान कारण अदे वाल अबाई फोन तरह विषय तेज को फोन जी आ प्रेम एद प्रेम नोर मनदे ऊर मनदे मन को इधर अंदर कंट चूपनीये वार आशय कुट सभ्यु मुझक रावानी मशि मुझे वाल ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభకి సందర్భంగా వాళ్ళని అభినందిస్తున్నాం। ఎందుకంటే మనిషి మరణించిన తర్వాత అవయవాలను మన మూఢనమ్మకాలు మట్టిలో కలిపేయడం కన్నా నిప్పులో కలిచడం కన్నా ఇంతకుముందు సారి చెప్పినట్టు సైన్స్ బాగా డెవలప్ అయ్యింది। ఒక కన్ను ఇద్దరి కళ్ళు ఒకరి రెండు కళ్ళు ఇద్దరికి కంటి చూపు ఇస్తాయి అనుకున్నాం ఇప్పటిదాకా, కానీ సైన్స్ బాగా పరిశోధన చేయడం తోటి ఇప్పుడు ఆరుగురికి కంటి చూపు వస్తుంది। సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు। అంటే మన శరీరం లోపల ఏ అవయవం లేకపోయినా అవయవం లేకపోయినా గానీ నెట్టుకు రావచ్చు, గానీ ఈ కంటి చూపు లేకపోతే మాత్రం ఈ సృష్టిని చూసుకోలేము। తనని తాను ఎట్లా ఉంటాడో కూడా అద్దంలో చూసుకోలేని పరిస్థితి। అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కంటి చూపు కనకన్న మరో ఇద్దరికి వెలుగులో మంచడం నిజంగా మన మనస్ఫూర్తిగా ఆయన ఇంకా చనిపోలేదు, ఇంకో ఇద్దరి అందులో సజీవంగా బతికే ఉన్నాడు। ఈ సందర్భంగా కనకన్నకు జోహార్లు అర్పిస్తూ నిజంగా